Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇరవై వాట్సాప్ గ్రూపులు, వాటి ద్వారానే కోనసీమ విధ్వంసానికి ముహూర్తం. పచ్చని కోనసీమ అంటే ప్రశాంతతకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అక్కడ ఆప్యాయతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ అలాంటి కోనసీమ ఊహించిన రీతిలో భగ్గుమంది. ఏకంగా మంత్రి ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పులు పెట్టే పరిస్థితికి దారితీసింది. ఆ ఘటనకు కారణం ఎవరన్న దానిపై రాజకీయంగా రచ్చకు బ్రేకులు పడడం లేదు. మంత్రులైతే త్వరలోనే అందరి పేర్లు బయటకు వస్తాయని విపక్షాలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. విపక్షాలు కూడా అదే స్థాయిలో మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. కోనసీమ జిల్లా పేరు విషయంలో చిన్నగా మొదలైన ఆందోళనలు, అమలాపురంలో హింసకు దారితీయడంపై ఇప్పటికే ప్రజల్లో చాలానే అనుమానాలు ఉన్నాయి. స్థానికులు మాత్రం ఇదంతా ప్రభుత్వమే కావాలని చేసిందంటూ మండిపడుతున్నారు. ఇక రాజకీయ దుమారం కూడా రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల తోటాలు ఆగడం లేదు. తప్పు మీదంటే మీది అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైసీపీనే ఈ దారుణానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా ఈ హింసాత్మక ఘటనలకు కారణం ఎవరన్న దానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసుల దర్యాప్తుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది పోలీసులకు మొత్తం తెలుసని, ముందే సమాచారం ఉందని, కేవలం అధికార పార్టీ ఈ ఘటనలకు పాల్పడి విపక్ష నేతలను టార్గెట్ చేయడమే పోలీసుల లక్ష్యం అంటున్నారు. వైసీపీ స్థానిక నేతలతో పాటు పార్టీ పెద్దలకు కూడా తెలిసే అంతా పక్కా ప్లాన్ చేశారని, ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యే అరెస్ట్ తదితర అంశాలను పక్కదారి పట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు అమలాపురంలో విధ్వంసకాండ జరిగి 5 రోజులు అవుతోంది. ఇప్పటికే అమలాపురంలో సాధారణ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. తాజాగా మరోవైపు కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్టు చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు. ఈ అల్లర్లు విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేస్తున్నారు. అల్లర్లు విధ్వంసం వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసులు 20 వాట్సాప్ గ్రూపులను, అందులోని సభ్యులను, 350కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషిస్తున్నారు. అలాగే వీడియో క్లిప్పింగ్లు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగ్ల ఆధారంగా 70 మందిని గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే అరెస్టుల పర్వం ఇక్కడతో ఆగేటట్లు లేదు. బడా నేతల టార్గెట్గా ఈ అరెస్టులు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.